నిజంగానే కొట్టారంట్రా? అవునన్నా. నేను చెప్పాను కదరా వాడిని బజార్కి ఇడుస్తాడని. వాడిని ఒక గంట కనిపెట్టు, మనకు టైం వచ్చింది. సరెండర్ అయిపోతానని చెప్తున్నాడు. ఏ, నేను వాడితో ఉన్నప్పుడు ప్రభుత్వాధికారులు ఇద్దరు ముగ్గురిని, వాటికి ఎటువంటి ఎవిడెన్స్ లేవు. ఇప్పుడు నేను సరెండర్ అయితే వాడిని అరెస్ట్ చేస్తారు కదా. మీరు వెళ్ళండి. లేదు తమ్ముడు, నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు, ఈ ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి తీసుకొచ్చేద్దాం. సింగం, రాత్రి పగలనే తేడా లేకుండా కష్టపడుతున్నావు, చాలా ఫీలింగ్గా ఉంది సింగం. బయటికి చెప్పుకోలేకపోతున్నావు అంతే. ఒక్కొక్కటిగా అన్ని జరుగుతున్నాయి సింగం. ఖచ్చితంగా మనం పంపిన ఆధారాలన్నీ నిజాయితీ గల తరపుని తడతాయి. ఒక అధికారి వస్తాడు సింగం. సత్యానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మీ అభిమాన మంత్రి నారాయణ, పోరాటం చేసిన వాడు ఒక్కడో, పోస్టర్ వేయించుకుంది ఇంకొకడో. ఇటువంటివి కేవలం మన దేశంలోనే జరుగుతాయి. పళ్ళు తోముకుంటారో లేదో, తెల్లవారక ముందే తెల్ల బట్టలు వేసుకొని నిలబడతారు. ఏమీ దొరకదు. 6 సంవత్సరాలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నాను, ఏం చెప్పినా కూడా సిగ్గులేకుండా నవ్వుతున్నారే. రెండన్నయ్యా, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇదేంటి కొత్త మోడలా? అవునన్నయ్య, నిన్నే కొన్నాను. ఈ రోజు కొనలేదా? షాప్స్ ఓపెన్ చేయడానికి ఇంకా టైం ఉంది కదా. అందరూ వెళ్ళి షాప్ లోనే పడుకోండి. ఏంటి దెయ్యం కనబడలేదు? కాఫీ అమ్మా. వెళ్ళి వంట పని చూడు. సరే అమ్మా. ఇక్కడే ఉందిగా. ఏంట్రా రాముడు, ఏంట్రా ఈ రోజు పొద్దునే వచ్చేసావు? ఎందుకు అడుగుతావు లేత? 6 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్తానన్న నగలిచ్చారా? నాకు రావాల్సిన 15 కాసులు బంగారం ఇస్తే తమలపాకులు కొట్టి డెవలప్ చేసుకునేవాడు కదా. ఇచ్చేస్తారా? ఇచ్చేస్తా. ఇప్పుడు వెళ్ళి వచ్చే నెల వచ్చే వెళ్ళు. ఏంటత్తా, నిన్నొక మాట ఇవాళ ఒక మాట మాట్లాడటం లేదు కదా, ఎప్పుడూ ఒకటే మాట కదా. చెప్తే నమ్మవు. నమ్మేలాగా చెప్తావు కదత్తా, చెప్పండి. పార్టీ, కొత్త జీవితం, జనాలు అంటూ మీ మావయ్య ఉన్న ఆస్తంత తగలబెట్టారా? నమ్మాను. చాలా ఇబ్బందులు పడుతున్నావురా. వినడానికి నాకు కష్టంగానే ఉంది. ఈ రోజు పొద్దున్న టిఫిన్ చేయడానికి కూడా దారి లేదు. బయటికెళ్ళి పిండి తీసుకొచ్చి టిఫిన్ చేసి పెడదాం అనుకుంటున్నాను. అమ్మా, నాటుకోడి బిర్యానీ చేయమంటారా? ఇక్కడ ఏం జరిగిందో తెలుసురా నీకు? నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, ఎంత ఈజీగా చెప్పేస్తుంది చూడు. వీడొచ్చేసాడా? మహామాయగాడు. వీడినెవడు లోపలికి రానిచ్చాడు? మురళి టీవీ పెట్టరా. ఇప్పుడు చూసిన కంగారుగానే తిరుగుతున్నాడే. నేను సంపాదించిన పేరు ప్రతిష్ట వీడు అచ్చేసి వల్ల సర్వనాశనం చేసేసాడు. ఇప్పుడు వెళ్ళిపోయి వచ్చే నెల వస్తాను.